తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఆనందమానంద మాయే. రచించిన వారు కాకాని కమలాకారు. కథ విందాము. పొగాకు నలిపి చుట్టలు చుడుతూ ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు భూమయ్య. పెండ్లాల నాగులమ్మ చాతలో నువ్వులు పోసుకుని బాగు చేస్తోంది. మధ్య మధ్య గాలివాటుకి చాత ఎత్తి చెరుగుతున్నప్పుడు ఆమె చేతుకున్న బంగారు కంకణాలు కళ్ళు కళ్ళుమంటున్నాయి. ట్రింగ్ ట్రింగ్ అంటూ సైకిల్ బెల్ మోగించుకుంటూ సందుమలుపు తిరుగుతున్నాడు పోస్ట్మ్యాన్ శివయ్య. నాగులమ్మ మొహో చాటంతయ్యింది. తపాలా వస్తుందయ్యోయ్, ఇయ్యాలన్నా పెళ్ళరి దగ్గర నుంచి ఉత్తరం వస్తుందేవో. ఆళ్ళు మన సరోజని చూసుకుని వెళ్ళి నేను నాళ్లు కావటం లేదు అంది ఆశగా, తిరగటం ఆపి మగని కేసు చూస్తూ. నేల మీద వారం దినాలవుతోంది, వాళ్ళు మన పిల్లని చూసెళ్ళి ఇంతవరకు చిట్టీ రాయలేదు, మత్తవర్తి అయిపులేడు అడుగుదామంటే అన్నాడు చుట్టకురుగుతూ భూమయ్య. అంతలో శివయ్య దూరం నుంచే కేక పెట్టాడు. భూమయ్య గారు రోజు అడుగుతున్నారు ఉత్తరం వచ్చిందా అని. ఇలా ఇంకా అడగరే, మీకు ఉత్తరం వచ్చిందండి అంటూ సైకిల్ దిగి ఇన్లాండ్ కవర్ కట్టల నుంచి తీసి భూమయ్యకి అందించాడు. ఫ్రమ్ అడ్రస్ చూస్తూనే భూమయ్య ముఖం అంతా నవ్వు పులుముకుంది. దీనికోసమేనయ్యా ఎదురు చూస్తున్నది అంటూ పక్కనే ఉన్న నాలుగు చుట్టలు తీసి శివయ్యకిచ్చి జేబులో నుంచి 2 రూపాయల బిళ్ళ కూడా తీసిచ్చాడు. చుట్టుపక్కల 4 గ్రామాలకి శివయ్య ఒక్కడే పోస్ట్మ్యాన్. ఎక్కడి నుంచయ్యా ఉత్తరం? కాకినాడ పెళ్లారి నుంచేనా అంది నాగులమ్మ ఆత్రంగా. ఆ ఆడ దగ్గర నుంచే అంటూ భూమయ్య ఆత్రంగా కవర్ చించాడు. ఎంత ఆత్రంగా ఉత్తరం చించాడో అంతగాను భూమయ్య ముఖం వెలతలా పోయింది. ఉత్తరంలో 2 వాక్యాలు, కొన్ని కారణాల వల్ల మీ సంబంధం వదులుకుంటున్నావు, మన్నించండి. గోవర్ధనరావు, కాకినాడ. మాటలు చెరుగుతున్నట్లు నాగులమ్మ చాటలా నోరు విప్పింది. ఏం మాయరోగమంట, బంగారం లాంటి పిల్ల, మన సరోజకేం తక్కువైందని. మనకున్నది ఒక్క ఆడపిల్ల, కొడుకుతో సమంగా దానికి వాటా ఇస్తుంటుమి. ఇంతకంటే ఎక్కువ కోడలు దొరుకుతుందంటున్నా వాళ్ళకి. నాగులమ్మ తాచలా పొసుకుట్టింది. ఏందో అంతా చిత్రంగా ఉంది అన్నాడు భూమయ్య మునివేళ్లతో బట్టతల సవరించుకుంటూ. భూమయ్యకి 1 కొడుకు 1 కూతురు, పొలం పుట్ర పాడి అంతో ఇంతో వెనక ఆస్తి బాగానే ఉంది. తన ఆస్తిని కొడుకుతో సమంగా కూతురికి వాటా పంచుతున్నాడు. ఆ విషయం బాహాటంగా చెప్తున్నాడు. కొడుకు పట్నంలో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. కూతుర్ని కూడా పట్నం హాస్టల్లో పెట్టి డిగ్రీ దాకా చదివించాడు. వంటిడు నగలు చేయించాడు. పాత చీర కట్టుకున్న మహాలక్ష్మిలా కళకళ్లాడుతూ చందమామలా ఉంటుంది సరోజ. డిగ్రీ పూర్తి చేసొచ్చింది. 7 నుంచి కాళ్లకి బలపాలు కట్టుకుని పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. కానీ ఒక్కటే కుదరలేదు. మర్యాదగా చూపులకొస్తున్నారు, పిల్లని చూస్తున్నారు, అక్కడికక్కడే నచ్చింది అంటున్నారు, కట్నకానుకలు చూసి సంబరపడుతున్నారు. ఏ సంగతి ఇంటికెళ్ళి రాస్తామంటున్నారు. క్షమించండి, మీ సంబంధం వదులుకుంటున్నావు అంటున్నారు. కారణం తెలియటం లేదు. అప్పుడే ఊరంతా ఈ విషయం పాకుతుంది. భూమయ్య కూతురు సరోజకే పెళ్లి కుదరటం లేదు. వచ్చిన ప్రతి సంబంధం వెనక్కిపోతోంది. గుసగుసలాడుకుంటున్నారు. గ్రహచారం బాగాలేదని పూజలు చేయించాడు. అయ్యగారిని పిలిచి జాతక చక్రం రాయించాడు. అన్నీ బాగానే ఉన్నాయి. మరింకేమిటి లోటు? గ్రామంలో సరోజ గురించి వెనక ఏవో మాటలు వినిపిస్తున్నాయి. కూతురు పెళ్లి ఆలస్యం కావటంతో భూమయ్యలో పట్టుదల పెరిగి ఇంకా ఎక్కువగా సంబంధాలు చూస్తున్నాడు. వారానికి 1 చొప్పున చూసుకోవడానికి వస్తున్నారు వెళుతున్నారు. కానీ ఒక్కటి కుదరటం లేదు. సరోజ ఊళ్ళోనే మేనరికం ఉంది. భూమయ్య ఇంటికి 4 వీధుల అవతల ఉంటుంది. భూమయ్యకి ఒక్కగానొక్క చెల్లెలు. సరోజ బావ శేఖరం కూడా పట్నం హాస్టల్లో ఉండి పై చదువులు చదివాడు. మంచి ఉద్యోగం కూడా ఈ మధ్యనే వచ్చింది. కానీ కుటుంబ కలహాలున్నాయి. అందుకని నాగులమ్మకి సరోజని మేనల్లుడికివ్వడం ఇష్టం లేదు. భూమయ్యకే అంతంత మాత్రమే. శేఖర్ తల్లి శాంతకి బాగా పట్టుదలగానే ఉంది. మేనకోడలంటే అపేక్ష ఉన్నా మాట పట్టింపుతో బిర్రుగా ఉంది. 2 కుటుంబాల పెద్దలు ఎప్పుడైనా ఎదురుపడితే ఏదో మొక్కుబడిగా పలకరించుకుంటారు. కానీ భూమయ్యకి శాంతకి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం ఎప్పుడో తెగిపోయింది. కడుపులో అక్కసురగులుతూ ఉంది. న్యాయంగా శాంత పుట్టింటి నుంచి తనకు రావాల్సిన దానికంటే తల్లిని బులిపించి 5 ఎకరాల పొలం 20 తులాల బంగారం ఎక్కువ తీసుకుంది. అది చాలదు అన్నట్లు శాంత భర్త అంజిరెడ్డి భూమయ్యతో కాలు దువ్వి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇంటల్లుడినంత ధీమా వ్యక్తం చేశాడు. దాంతో భూమయ్యకి అహం దెబ్బతింది. అక్కడ్నుంచి గొడవలు మొదలయ్యాయి. 7 గడిచిపోతోంది. మళ్లీ 2 కుటుంబాలు ఏకం కావాలని మనసుల్లో ఉన్నా ఇద్దరిలో ఎవ్వరూ మెట్టు దిగటం లేదు. కనీసం తన కొడుక్కి అడగటానికన్నా వస్తారేమో అనుకుంది శాంత.
నా కూతురికే బంగారు బొమ్మ, చదివింది కూడా అంటూ వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు భూమయ్య. మీ చెల్లెలకి ఆశ ఎక్కువ, ఇంటి పిల్ల. ఇంకా పిల్లనిచ్చినావంటే మన్ని కూడా తినేయదు, ఎందుకు లేపానరికో అంటూ వంత పాడింది నాగులమ్మ మెటికలు విరుస్తూ. కానీ ఏడాది నుంచి చూస్తున్నా ఒక్క సంబంధం కుదరటం లేదు, ఊళ్ళో తలవంపుగా ఉంది. ఏమ్మా నాగులమ్మ, సరోజకి పెళ్లి సూపులంటగా అంటూ వంకరగా నవ్వుతూ అమ్మలక్కలు వ్యంగ్యంగా అడిగే వరకు వచ్చింది. ఏ ఇంకా కుదరలేదా అంటూ వాళ్లల్లో వాళ్లు ముఖాలు చూసుకుంటున్నారు. నాగులమ్మకి కంపరంగా ఉంది. నిన్న ఉన్న తెగింపు ఇవాళ లేదు, అసలు పిల్ల పెళ్లి చేయగలమా అన్న భయం పట్టుకుంది. చూపులకి రావటం, పిల్లని చూసి కట్న కానుకలు చూసి సంబరపడుతూ పెళ్లి జరిగినట్లే మాట్లాడుతున్నారు. తీరా ఇంటికెళ్ళి వెముకత్వం చూపుతూ ఉత్తరం రాస్తున్నారు. నెమ్మదిగా ఈ విషయం గ్రామమంతా పాకింది. అసలే పల్లెటూరు, రకరకాల కుసగుసలు పోతున్నారు జనం. భూమయ్య ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు, మేనల్లుండి కాదని అసలు పరాయి సంబంధం కోసం ఎందుకు పోతున్నట్లు. నీకున్నది ఒక్క చెల్లెలు శాంతమ్మ, నువ్వు ఒక్కగానొక్క అన్నవి. ఎందుకొచ్చిన తగాదాలు కక్షలు మా మాట విని సరోజని నీ మేనల్లుడికియ్యి. ఆడపిల్ల తండ్రివి, నువ్వే వెళ్ళి అడగాలి. నువ్వడిగితే నీ చెల్లి కాదనదు. ఒకవేళ బిర్రు చూపిందే అనుకో, నచ్చ చెప్పటానికి మేమంతా లేవా అంటూ హితవు చెప్తున్నారు గ్రామ పెద్దలు. ఏందయ్యా మాట్లాడవు, ఆ ఉత్తరం ఎంతసేపట్టా పట్టుకుని కూర్చుంటావు. నాగులమ్మ భుజం పట్టి కుదుపుతూ ఉంటే ఏంటే అన్నాడు పరధ్యానంగా. ఆ మధ్యవర్తిని ఒకసారి వెళ్ళి అడగరాదు, వాళ్ళకేం మాయరోగం వచ్చిందో. ఇట్టా ఉత్తరం రాశారు, మన పిల్లకేం తక్కువైందో అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. సరే అంటూ లేచాడు భూమయ్య. పాలెగాళ్ళని పిలిచి బండి కట్టమని పక్క గ్రామానికి బయలుదేరాడు. మధ్యవర్తి ఉండేది పక్క గ్రామంలోనే. భూమయ్య వెళ్లేసరికి మధ్యవర్తి వెంకటేశ్వర్లు ఇంట్లోనే ఉన్నాడు. భూమయ్య నీ బాధ నాకర్థమయ్యింది, నేనే ఈ ఏడాదిలో ఓ పాతిక సంబంధాల దాకా తెచ్చాను, ఒక్కటే కుదరలేదు, అన్నీ పెడిసిపోతున్నాయి. కారణం నాకు తెలుస్తూనే ఉంది, కానీ నీకలా చెప్పాలో నాకు తెలియటం లేదు అన్నాడు నాంచుతూ. భూమయ్య విస్తుపోయాడు. అదేమిటి? అవును భూమయ్య, నీ బాధ చూస్తూ ఉంటే నాకు జాలేస్తోంది. ఇంకా దాయటం మంచిది కాదు, అందుకే చెప్తున్నాను. గుండె నిబ్బరంగా విను, మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని పుకారు లేచింది. పట్నంలో ఉండి చదువుకున్నన్ని రోజులు మగాళ్లతో విచ్చలవిడిగా తిరిగేదట. పెళ్లిచూపులకొచ్చిన సంబంధాల వాళ్లు అందరికీ ఈ విషయాలు ఆకాశరామన్న ఉత్తరాలు వెళుతున్నాయట. భూమయ్య ప్రాణం పోతున్నట్టు కేకపెట్టాడు. ఏందయ్యా నువ్వు చెప్పేది అన్నాడు కాబరాగా అరుస్తున్నట్టు. అవును భూమయ్య, వాళ్లందరికీ ఆకాశరామన్న ఉత్తరాలు వెళుతున్నాయి. వాళ్లు ఆ ఉత్తరాలు నాకు చూపించారు కూడా. ఆ సరోజ చాలా బుద్ధిమంతురాలు, మంచిది ఎవరో గిట్టని వాళ్లు పుట్టించుంటారు అని నేను నచ్చజెప్పటానికి ప్రయత్నించాను కూడా, కానీ వాళ్లు వెళ్ళటం లేదు. నిప్పు లేకుండా పొగొస్తుందా అంటున్నారు, ఇది పరిస్థితి. భగవంతుడా, నెత్తి బాదుకున్నాడు భూమయ్య. తల కొట్టేసినట్లుగా అయ్యి ఇంటికొచ్చాడు. ఆ రాత్రంతా నాగులమ్మ ఏడుస్తూనే ఉంది. నాగి, నాకోటి అనిపిస్తుందే, ఊళ్ళో పెద్దలు చెప్తున్నారు మేనరికం పెట్టుకుని బయట సంబంధానికెడితే ఇంటి ఆడపడుచు ఉసురు తగలదా అంటున్నారే నాగి. సరోజినిని శేఖర్కి అడిగితే సరిపోదా, ఊరి పెద్దలు ఆ మాటే అంటున్నారు అన్నాడు. నాగులమ్మ కళ్ళు తుడుచుకుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే నీ చెల్లెలు ఊరుకుంటుందా? ఎక్కడా దొరక్క వచ్చావని నిష్ఠురవాడదా? అసలే నీ చెల్లెలి నోరు దురుసు అంది. కానీ పరాయాళ్ల చేత మాటలు పడే కంటే సొంత చెల్లెలు ఓ మాటంటే తప్ప. ఆడపిల్లవాళ్ళం ఏదన్నా పడక తప్పదు. ఊళ్ళో పెద్దలంతా శాంతమ్మను వెళ్ళి అడగమంటున్నారు. మంచిరోజు చూసి ఊరి పెద్దల్ని వెంట పెట్టుకుని అడుగుదావే. మన సరోజ ప్రవర్తన మంచిది కాదని ఏ పోకిరి ఎదవో ఆకాశరామన్న ఉత్తరాలు వేస్తున్నట్ట. ఈ పుకారు ఊడు వారా పొగరాకముందే మనం జాగ్రత్త పడటం మంచిది కదా అన్నాడు. సరే అట్లే, కానీ నా బిడ్డ కుశలం కంటే నాకు పంతాలు పట్టింపులు ఎక్కువ కాదు. సరోజ కడుపున పుట్టిన ఆడపిల్లయితే శాంతమ్మ ఇంటి ఆడపిల్ల అంది నాగులమ్మ. సరిగ్గా 15 రోజుల తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో సరోజినికి అత్త కొడుకు శేఖర్తో పెళ్లి లగ్నం ఖాయమయ్యింది. పెళ్లి తాంబూలాలు పుచ్చుకునే శుభకార్యమే పెళ్లిలా జరిపించాడు భూమయ్య. చిన్నప్పటినుంచి నన్ను మురిపించిన మా అత్త కూతురు నాకు దక్కకుండా ఎక్కడ పోతుందో అని భయపడ్డాను అన్నాడు శేఖర్ తమాషాగా కళ్ళు కదిలిస్తూ సరోజతో ఏకాంతంలో. మా నాన్న నా కోసం పాతిక సంబంధాలు తెచ్చాడు, అన్నీ చెడిపోయాయి. ఎందుకో తెలుసా బావా, నేను పట్నంలో ఉండి చదువుకున్న నాళ్ళు
ఎవరో మగాళ్లతో తిరిగానట. నా ప్రవర్తన మంచిది కాదని పెళ్లివాళ్లకి ఆకాశరామంలా ఉత్తరాలు వెళ్ళాయట బావా అంది సరోజ కళ్ళు వింతగా తిప్పుతూ. అలాగా, కాని పట్నంలో నువ్వు తిరిగిన ఆ మగాడు నేనేనని, ఆ ఆకాశరామనని కూడా నేనేనని, విడిపోయినా మన కుటుంబాల్ని కలపటానికి మనం ఆడిన నాటకం ఇదని కూడా పాపం వాళ్లకు తెలియదు అన్నాడు శేఖర్. సరోజ జడపట్టి లాగుతూ పూలు విరిసినట్లు కిలకిల నవ్వింది సరోజ. ఆ నవ్వుని చూస్తూ ముగ్ధుడయ్యాడు శేఖర్. ఆనందం ఆనందం మాయే అంటూ పందిట్లో మైకు సెట్లో పాట మోగసాగింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.